हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाला नेनु मीकु परिचयं चेयबोतुन्नानु बीरकाय उप्पंकाय अंडी। कावाल्सिन पदार्थालु चूद्दामु। बीरकायलु कडिगी पील तीसि पेट्टुकोवालंडी। इला फोर फोर इला कट चेसुकोवालंडी। दींट्लो स्टफ चेयालंडी। इला कट चेसि पेट्टुकोवाली। आनियन्, करिवेपाकु, कोत्तिमीर, टमाटा, अलागे स्टफिंग की कावाल्सिनटुवंटि स्टफ चेयडानिकि कावालि कदा पच्चिमिर्ची, जीलकर्र, कोत्तिमीर ऑप्शनल अंडी, उंटे वेसुकोवच्चु लेदंटे लेदु। आनियन इवन्नी फस्ट, साल्ट इवन्नी फस्ट मिक्सी काडिचालंडी। अलागे एंडु कोब्बरि कूडा याड चेयालंडी। साल्ट, पच्चिमिर्ची, जीलकर्र, एंडु कोब्बरि याड चेसि फस्ट मिक्सी केसिन तर्वात इदि मेरिगिन तर्वात आनियन याड चेयालंडी। इला आडिच्चि पच्चिमिर्ची कर्र मोत्तं प्लेट्लोकि तीसुकुन्ना अंडी। ఇప్పుడు ఒక్కొక్క బీరకాయని తీసుకొని ఈ మధ్యలో స్టఫ్ చేసేయాలండి। ఈ కారం తీసుకొని చూడండి, ఇలాగా స్టఫ్ చేసుకోవాలండి। మనం ఎలా అంటే వంకాయ నూనెంకాయ చేస్తామంది కదండి, గుత్తొంకాయ అంటాం కదా, గుత్తొంకాయకి ఇలాగే స్టఫింగ్ ఉంటది కదండి, అలాగా స్టఫ్ చేసి పెట్టుకోవాలండి। ఓకేనా, అన్నీ ఇలాగా స్టఫ్ చేసి పెట్టుకోవాలండి। ఇలా స్టఫింగ్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని తయారు చేసే విధానం చూద్దామండి। ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి పెట్టానండి। ఆయిల్ వేడయ్యాక పోపు వేసేసి, ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఆవాలు బాగా చిటపటలు ఆడాక కరివేపాకు, ఆనియన్ యాడ్ చేయాలండి। కరివేపాకు, ఆనియన్ ఒక 1 నిమిషం అట్లా మగ్గించిన తర్వాత ఈ మనం స్టఫ్ చేసి పెట్టిన బీరకాయలు కూడా యాడ్ చేయాలండి। అందులోకి బీరకాయలు, స్టఫ్ చేసి పెట్టిన బీరకాయలు యాడ్ చేయాలండి। యాడ్ చేశాక 2 మినిట్స్ బాగా కలపాలండి। అంటే ఇట్లా గరిటతో కానీ ఏదన్నా దాంతో, లేదంటే ఇలా కుక్కర్ని పైకి ఇట్లానండి, అలా కలుపుకున్నాక కొత్తిమీర, టమోటా కూడా యాడ్ చేసేయండి। ఒక 1 మినిట్ అలాగే ఉంచేయండి। టమోటా యాడ్ చేశాక, టమోటా, కొత్తిమీర యాడ్ చేశారు కదా, అలాగే ఉంచండి ఒక 1 or 2 మినిట్స్। ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేయండి। యాడ్ చేసి ఇలా బాగా అన్న తర్వాత మూత పెట్టేసి 3 or 4 విజిల్స్ రానివ్వండి। అంతే అండి, బీరకాయ ఉప్పొంకాయ రెడీ అయిపోతుంది। చాలా టేస్టీగా ఉంటుందండి। ప్రెజర్ అంతా వెళ్ళిపోయాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని తినేయడమే అండి। అలాగే అండి, పచ్చిమిర్చి కారం ఏదైనా స్టఫింగ్ కి పెట్టుకుంటాం కదా, అది ఏదైనా మిగిలితే ఇందులోనే యాడ్ చేసేయండి। వాటర్ కలిపేసి ఇందులోనే యాడ్ చేసేయండి। ఇక తర్వాత మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వండి, 3 or 4 విజిల్స్ రానివ్వండి। చూసారా అండి, బీరకాయ ఉప్పొంకాయ రెడీ అయిపోయింది। చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి। ఓకేనా, ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో। ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి। నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి। థ్యాంక్ యూ అండి।